వామో నిండ బాగా కొడుతుంది. ఇగో ఈ డబ్బాలు మట్టి తేవడానికి పోతే చూడండి చెమటలు ఎట్లా వచ్చినాయి. ఎండాకాలం కంటే ఘోరంగా ఎండ కొడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జూడి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆన్లైన్లో నేను ఫ్లవర్స్ ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్, వాటికి సంబంధించిన సీడ్స్ అనేవి ఆర్డర్ పెట్టాను. ఇవి ఆర్డర్ పెట్టి చాలా రోజులైంది, దాదాపుగా 1 ఇయర్ దగ్గరకు వస్తుంది. అప్పుడే పెడదాం అనుకున్నా కానీ అసలే వీలు కాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఇవి పెట్టలేకపోయాను. అంటే బయట ప్లేస్నే మేము అప్పుడు మట్టి ఎక్కువ ఉండే, ఆ మట్టి తీయడానికి మాకు కొంచెం టైం పట్టింది. మట్టి తీసినాక పెడితే బాగుంటుంది కదా అనుకున్నాం. మళ్ళీ ఒకటి ఏంటంటే కుండీలలో పెడితే అయిపోతాయి కదా, ఎప్పటికీ కుండీలలోనే ఉండిపోతాయి కదా అనుకున్నాం. కుండీలు కొందాం అనుకున్నాం, కుండీలు కూడా నేను కొనలేదు, అందుకే నేను ఇవి పెట్టలేదు. ఇప్పుడైతే అవి కొన్ని కలెక్ట్ చేశాను, బాటిల్స్ చిన్న చిన్న బౌల్స్ లాంటి అవన్నీ కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు వాటిని కట్ చేయాలి. ఆ కట్ చేసి వాటిలో వీటిని పెడదాం అనుకుంటున్నా. అసలు ఈ సీడ్స్ మొలుస్తాయా, మొలవయా, మొలిచినా కరెక్ట్గా ఫ్లవర్స్ వస్తాయా రావా, మంచిగా పెరుగుతాయా లేదా అన్నది టెస్ట్ కోసం అయితే నేను ఇప్పుడైతే పెడుతున్నా. ఒకవేళ బాగా వచ్చినాయి అనుకో వేరే దాంట్లో షిఫ్ట్ చేస్తాను. ఇప్పుడైతే చిన్న చిన్న బాటిల్స్లో పెట్టడానికి చూద్దాం. నేను ఆర్డర్ పెట్టిన వాటిలలో ఇవైతే ఏ ఫ్లవర్స్ నాకైతే తెలియదు. ఇవో చిన్న చిన్న గింజల్లాగా వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్గా. ఇక్కడ కింద పెట్టి మీకు అన్నీ చూపిస్తాను. ఇక్కడ బంతి సీడ్స్ ఉన్నాయి. ఇవి ప్యాకెట్ల నుంచి బయటకు వచ్చాయి, అందుకే నేను ప్లేట్లో వేసి చూపిస్తున్నా. మొత్తం ఇవి వచ్చేసి 25 రకాలు వచ్చినాయి. ఇప్పుడు నేను 25 బాటిల్స్ కట్ చేసి వాటిలో వీటిని సీడ్స్ని పెట్టాలి. 25లో ఒక రకం ఏదో తెలిసిందే ఉంటే దాన్ని తీసేసాను అనుకుంటా అప్పుడే, అంటే ఆల్రెడీ ఉంది ఆ ప్లాంట్ అందుకని తీసేసాను. వీటి మీద పేర్లు కూడా ఇచ్చారు, అయితే నేను పెట్టకపోవడానికి ఇదొక కారణం కూడా ఉన్నది. ఇప్పుడు బాటిల్స్లో కానీ లేకపోతే కుండీలో కానీ పెడితే ఈ స్టిక్కర్ అనేది దానికి అతికిస్తే ఇది ఏ ఫ్లవర్ అనేది ఈజీగా తెలిసిపోతుంది కదా. భూమిలో పెడితే ఎక్కడ ఏ ఫ్లవర్ పూసిందో, అసలు దాని పేరు ఏందో తెలుస్తుందో తెలియదో, మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేయాలి, ఇదంతా రిస్క్ అవసరమా అనుకున్నా. ఇప్పుడే కొంచెం కష్టపడితే తర్వాత ఇబ్బంది లేకుండా ఏ చెట్టు ఏ ఫ్లవర్ అనేది ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి ఆ కారణంగా కూడా నేను ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే బాటిల్ కట్ చేద్దాం. ప్రజెంట్ అయితే ఇవి కలెక్ట్ చేసి పెట్టుకున్నాను బాటిల్స్ ఇలాంటి. ఇప్పుడు వీటిని కట్ చేద్దాం. బాటిల్స్ అన్ని ఇట్నే కట్ చేసి పెట్టుకుంటా. ఇప్పుడు వీటి కింద హోల్స్ వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇలాంటి కత్తి కానీ ఇంకేదైనా తీసుకొని ఇలా హోల్స్ వేసేయండి. ఒక 4-5 హోల్స్ వేసుకోండి వాటర్ మంచిగా పోయేటట్టుగా. వాటర్ అందులోనే ఉండిపోతే మొత్తం వాటర్ వాటర్ ఉండేసి చెట్టు అనేది అందులోనే మురిగిపోతుంది అన్నట్టు. అందుకే ఇట్లా హోల్స్ ఉంటే మనం డైలీ వాటర్ ఇవ్వచ్చు, దానికి కావలసిన వాటరు చెట్టు అది తీసుకుంటుంది, మిగతా అది కింద నుంచి బయటకు వెళ్ళిపోతుంది. క్యాండిల్ అయితే మనం ఎక్కడ కూర్చుంటామో అక్కడనే దగ్గర పెట్టుకొని ఈజీగా హోల్స్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర క్యాండిల్ లేదు, అందుకే ఇంత రిస్క్ చేయాల్సి వస్తుంది. ఇవ్వండి ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. మనం బయట కుండీలు కొన్నట్టు అయితే ఆల్రెడీ దానికి సెంటర్ పాయింట్లో హోల్ వస్తుంది, ఏ ఇబ్బంది ఉండదు. వామో నిండ బాగా కొడుతుంది. ఇగో ఈ డబ్బాలు మట్టి తేవడానికి పోతే చూడండి చెమటలు ఎట్లా వచ్చినాయి. ఎండాకాలం కంటే ఘోరంగా ఎండ కొడుతుంది. ఈ హోల్స్ వేసుకున్న బాటిల్స్ ఉన్నాయి కదా, ఇందులో ఇప్పుడు నేను మట్టి నింపుకుంటున్నాను. ఇంకో ఇలా మట్టి నింపుకున్నాను, అన్ని బాటిల్స్లో కూడా ఇలా మట్టి నింపుకుంటా. ఇప్పుడు
మంచిది దొరకలేదా, ఈ ప్లాస్టిక్ బాటిల్ అలా పెడతాను, మంచిగా కుండీలు తీసుకొచ్చి పెట్టచ్చు కదా అనుకుంటున్నారేమో. అసలు ఫస్ట్ అవి మొలిస్తే లేదో చూద్దాం. జస్ట్ ఇవి ఏంటంటే మొలిచి కొంచెం పెద్దగా అయ్యే వరకు మాత్రమే ఈ బాటిల్స్, ఒకవేళ మొలిచి మంచిగా ప్లాంట్ ఎదిగిందని అంటే తీసి మంచిగా కొత్త కుండీలోకి మారుస్తాను. రజండ్ దగ్గర కుండీస్ లేవు అందుకే తప్పట్లేదు. అయినా అన్ని వేస్ట్ పడేస్తే ఏమొస్తాయో, ఇట్లానే యూజ్ చేసుకుందాం. ఏమన్నా తినే వస్తువులు ఏం పెట్టట్లేదు కదా ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో, ఓన్లీ ఫ్లవర్సే కదా. తినేటి పెడితే కొంచెం ఏమన్నా హార్మ్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే కొందరు కొత్తిమీర, పుదీనా, ఇంకా మెంతి కూర ఇలా ప్లాస్టిక్ బాటిల్స్లలోనే పెంచుతున్నారు, దానివల్ల ఏమన్నా హాని ఉంటుంది. కానీ ఇవి పూల చెట్లకే కదా, ఏం కాదు. అన్నిట్లలో మట్టి నింపుకొని పెట్టుకున్నాను. బాటిల్స్ సరిపడలేవు. బంతిపూ ఉంటుంది కదా, బంతిపూలది అయితే నారు కిందనే పోస్తాను. ఇంకా అట్నే కొంచెం తెలిసిన ఏమైనా ప్లాంట్ నేమ్స్ ఉంటే వాటిని నేను భూమిలోనే పెడతాను డైరెక్ట్గా, ఇలా కుండీల్లో కాకుండా. ఈ అతుకు పెట్టడం ఇవన్నీ కుదరని పని, అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇవన్నీ బాటిల్స్ వరుసగా పెడతాను. పెట్టి ఇందులో ఉన్న విత్తనాలు ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి అందులో పెట్టి ఈ పేపర్స్ మీదనే 1, 2 అని నెంబర్లు వేసి ఉంచుకుంటా. ఇవన్నీ ఒక దాంట్లో స్టోర్ చేసినామనంటే మనకు కావలసినప్పుడు ఏ నెంబర్ ఏదన్నది చూసుకోవచ్చు. ఇలా నెంబర్ వేసి పెట్టుకుంటున్నా. ఇప్పుడు విత్తనాలను విత్తుకుందాం. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం. కొంచెం ఇట్లా ఓపెన్గా చేసేసి ఫస్ట్ నెంబర్ ఇందులో వేసేద్దాం. మట్టిని కొంచెం ఇట్లా అనుకొని ఫస్ట్ నెంబర్ ఉంది కదా ఆ సీడ్స్ ఇందులో వేద్దాం. తర్వాత దీనిపైన ఇలా లైట్గా మట్టిని కప్పేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక కుండీలు చేద్దాం. ఇవ్వండి ఈ మగ్గు తీసుకుందాం. ఇలా మట్టిని కప్పేసుకొని ఇలా లైట్గా మట్టిని కప్పేసుకోవాలి. ఇప్పుడు అన్ని కుండీలలో కూడా నేను ఇప్పుడు విత్తనాలు వేసేస్తాను. ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ గోడ పక్కకు 1, 2, 3 వైజ్గా ఒకదాని పక్కన ఒకటి పెట్టాను. వీటికి నీళ్ళు కూడా పోసాను. చూద్దాం రిజల్ట్ ఎట్లా వస్తుందో, మంచిగా మొలుస్తుందా లేకపోతే ఫెయిల్ అవుతుందా. ఇందులో సగం మొలిచినా చాలు, చూద్దాం ఎన్ని చిన్న చిన్న మొలకలు వస్తాయో, ఎన్ని మొలవకుండా కుండీలు వల్ల అట్నే ఖరాబ్ అయిపోతాయో చూద్దాం. మళ్ళీ మొలకలు వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో చేసి పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.